పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభు, మా రక్షకుని అత్యున్నతంగా హెచ్చించబడినాము. అన్ని నామం కంటే పైన పాపిని పరిశుద్ధినిగా మార్చగలనాము. అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యమైన ప్రవేశం కల్పించటకు శక్తిగల నామంలో సాయంకాల ప్రాణి గుడారంలో రాజును సైన్యములకు అధిపతి యెహోవాను దర్శించినట్లుగా తండ్రి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన కాచిన రక్తం ద్వారా దేవనాయకు మాకు మీ ఇంట్లో ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి పునరాశ్రమించిన స్టైల్తో సహపాలను కాము వాగ్దాన నిబంధనలు లేని పరజలము పరదేశము నిరీక్షణ లేని వారు లోకముందు దేవుడు లేని వారు మీ క్రీస్తు దూరస్థులైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించి మనోనేత్రాలు తెరవజేసి సజీవుడైన దేవుని మాకు ప్రత్యక్షపరిచి జ్ఞానాది సంకల్పంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చిన మీ దయా కనికరం కాపుదల భద్రత మంచితనం అవదారి వంశాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, ఇది సాయంకాలం వేళ రాగానే పేరు పరిపొందనాలు మారి మధ్య ఉన్నవారు విస్తారమైన పని తెవని పని పెట్టుకొని ఇంటి వద్దనే తొందరపాటు వ్యసనపాటు కలిగిన వారిని దయపాలించి నడిపించి వారి భాగం వారు పొందువారిగా చేయము. ఇచ్చిన వల్ల ప్రోక్షణ రక్తాలు మా మీద ఈ స్థానం లేదా ఈ స్థలం చెట్టును ప్రోక్షించుకున్నాం. అందుకే శ్రీకర్షుక్తుల ప్రభావాన్ని వేస్తున్నాములో బంధిస్తున్నాం. మీ సన్నిధి సంచారాన్ని స్థలం ఉంచాల్సి మనం చేస్తున్నాం. మీ సింహాసనాన్ని మాటలు విడుదల చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రి ప్రభా, మీరు మాట్లాడుతుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడు. ఆజ్ఞ మన నిబంధన ప్రజలుగా మనం సిద్ధపరచము. మీ సంచారం మా మధ్య ఉంచము. మీరు మా మధ్య సంచరిస్తుండగా మీ సంచారాన్ని స్పష్టంగా తేటగా సమీపంగా మేము అనుభవించగా చేయము. మనుషుని శరీరాన్ని సంపూర్ణంగా మీ శిరోచారణ మరుగుపరచము. మీరు మాత్రమే మాట్లాడుదురుగాక, మీ స్వరం మాత్రమే మేము విధంగా కాటి సంచరించే బలహీనమైన మాత్రాలను కొన్ని మా గమనాలు మీ అరుపులో మీ చెరలో ఉంచుకుంటూ ఘనత మహిమా స్థుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇచ్చిన మన ప్రోక్షణ రక్తం కిందకి నన్న మౌని స్థలాన్ని తెచ్చుకుంటూ నా మీద మా మీద నీ స్థలం మీద నీ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని నజరేడైన యేసు నామలో బంధిస్తూ గర్దిస్తూ యేసు క్రీస్తు ప్రభు మా రక్షకు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రోజు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి 2 వచనాలు రోజు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుదాం. అందరూ కలిసి చూద్దాం. ఆమె అత్తైన నయోమి, నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారణ పోల్సిన దానను కదా. ఎవరి పనికత్తు లేదని నీవు ఉంటివో, మా గోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమని ఎవరు తూర్పారబట్టింపబోచున్నాడు. ప్రభు విభాగం ద్వారా మనతో మాట్లాడినగాక. గత వారం పాఠంలో మనం 2 కోతలు పూర్తి అవడం చూసాం. ఒకటి ఎవల కోత, 2వది గోధుమ కోత. ఎవల కోత దేనికి సాదృశ్యం? కోత అనేది యేసు ప్రభు వారు సెలవిచ్చారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, కోత యుగ సమాప్తి. అంటే ఎవల కోత ధర్మశాస్త్ర యుగం యొక్క సమాప్తిని గురించి మాట్లాడుతుంది. గోధుమ కోత నూతన నిబంధన సంఘం, అంటే కృపకాలం యొక్క ముగింపు లేక కృపాయుగం యొక్క ముగింపును గురించి మాట్లాడుతుంది. 2 కోతలు పూర్తి అవ్వాలి. 2వ కోత పూర్తయినాకే రుతు కళ్ళంలోకి వెళ్ళింది. 3వ కోత రాలేదు అప్పటికి. రుతు కళ్ళంలోకి వెళ్ళేసరికి తర్వాత వచ్చే పంట ద్రాక్ష కోత. ద్రాక్షలు దేని గుర్తు అంటే 7 సంవత్సరాల శ్రమకాలానికి గుర్తు. 7 సంవత్సరాల శ్రమకాలంలో విడబడిన వారు అనేకులు శ్రమల నుంచి వెళ్తారు. ఆ సమయంలో ఇస్రాయేల్ వారి యూదులు కూడా ద్రాక్షల తొట్టిలో వేసి ద్రాక్షలు ఏ విధంగా తొక్కబడతాయో ఆ విధంగా వారు శ్రమల నుంచి పరిశోధన నుంచి మహాశ్రమ నుంచి వెళతారు. వారు కూడా తొక్కబడతారు. వారు ఎన్నో శ్రమల నుంచి వెళ్ళాలి కాబట్టి
ద్రాక్షపోత రాకముందే గోధుమ కోత పూర్తవు గాని అవి కళ్ళంలోకి వెళ్ళినట్టుగా రెండవ అధ్యాయం ముగింపు మనము మన గమనానికి తీసుకుని వచ్చింది. తర్వాత మనం ఇంకొక విషయం గమనించాం, 23వ వచనంలో ఎవల కోత గోధుమ కోత ముగియ వరకు ఆమె ఏరుపంచు బోయేది పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్తయ్య ఇంట నివసించాను. బోయేది పొలంలో ఉన్న వ్యక్తి ప్రతి దేవుని యొక్క సంఘంలోకి వచ్చిన ప్రతి వ్యక్తికి నిలకడ అవసరము చెప్పలత్వం అనేది ఉండకూడదు అని 23వ వచనం స్పష్టం చేస్తూ ఉంది. ఈ దినాల్లో విశ్వాసులు ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉన్నారు. ఇక వచ్చిన సంఘంలో మనం పైన ధ్యానించిన విషయాలు ఉన్నాయా లేవా? అవి లేకపోతే నువ్వు వెళ్ళే సంఘంలో ఉంటే వెళ్ళు. కానీ ఇక వచ్చిన సంఘంలో అపోస్తుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరుస్తుంది, ప్రార్థన చేయటం ఉంది, వాగ్దానం ఉన్నాయి, ఆరాధన ఉంది, ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, బోధ యొక్క ఆదరణపూర్వకమైన మాటలు ఉన్నాయి. ఇవి ఇదంతా కూడా దేని గురించి మాట్లాడుతుందంటే ఇస్రాయేల్ సమాజానికి ముందు గుర్తుగా, అంటే ఇస్రాయేల్ సమాజం ఏదైతే ముందు గుర్తుగా ఉన్న అరణ్యంలో ఉన్న సంఘం, ఆ సంఘంలో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ని కొత్త నిబంధన సంఘంలో కూడా దేవుడు తీసుకుని ప్రవేశపెట్టాడు. అదే ఆర్డర్ని బోయేజ్ పొలంలో కూడా చూస్తున్నాం. దేవుడు తీసుకొచ్చింది కొత్త కలిపింది ఏమీ లేదు, ముందున్నది ఏదైతే ఉందో దాన్నే బోయేజ్ పొలంలో చూస్తాం, కొత్త నిబంధన సంఘంలో కూడా చూస్తున్నాం. సేమ్ ఆర్డర్ ప్రతి చోట మనకు కనపడుతుంది. కాబట్టి ఇదిరాళ్ళను ఉన్న సంఘం ఆ విధమైన క్రమం కలిగి ఉన్నప్పుడు నువ్వు వేరే సంఘంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక మాట, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అని మొదటి ఎఫెసీ 2:20 అపోస్తులైన పౌలు రాశాడు. అంటే నువ్వు వేయబడిన సంఘం మూల పునాది ఎక్కడుందంటే క్రీస్తు యేసు ముఖ్యమైన మూల రాయి అని రాయబడి ఉంది. దీన్ని అపోస్తుడైన పేతురు రాశాడు 2:6-7 ఒక మాట చూద్దాం రండి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఎలాగైనా నేను ముఖ్యమైన ఏర్పరచబడినది అమూల్యములకు మూలరాత్రి సియోన్లో స్థాపించున్నాను, ఆయన విశ్వాసం ఉంచి వాడు ఏమాత్రము సిగ్గుపడడు అని మాట లేఖల మందు రాయబడినది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అదే మూలకు తలరాయను మరియు అడ్డురాయి అడ్డుబండయాయను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మాట ఏముందంటే ఆయన ఏది విశ్వాసం ఉంచి వాడు ఏమాత్రం సిగ్గుపడడు అని 6వ వచనం లాస్ట్ పార్ట్లో కనపడుతుంది. ఇది యెషయా గ్రంథం 28:16 రాయబడిన ప్రవచనాన్ని అపోస్తలైన పేతురు ఇక్కడ ప్రస్తావించాడు. రెండు రాళ్ళు ఉన్నాయి, మూలరాయి రాయబడింది, తలరాయి రాయబడింది కదండి. రెండు రాళ్ళు ఉన్నాయి అక్కడ, ఒకటి మూలరాయి, రెండోది తలరాయి. మూలరాయి ఎక్కడ ఉంటుంది, తలరాయి ఎక్కడ ఉంటుంది? అదే యెషయా గ్రంథం 28:16 ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అనేది విశ్వసించేవాడు కలవరపడాడు. అంటే ఈ దినాల్లో విశ్వాసులు కలవరాలకు గురై ఈ సంఘంలో నాకు మేలు జరగట్లేదు ఇంకో సంఘానికి పోతారు, ఆ సంఘంలో మేలు జరగలేదు ఇంకో సంఘానికి, ఒక సంఘం అనేది లేదు వాళ్ళకి. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ దినాల్లో క్యారిస్మాటిక్ అంటే సూచిక్రియలు కావాలి, దయ్యాలు వెళ్ళగొడుతున్నట్టు, రోగులు బాగు చేస్తున్నట్టు, టచ్ అంటే పడిపోవాలా, మురుగులు వెళ్తే పడిపోవాలా, లేకుండా చూస్తుండ కానీ లేవాలా, పరిగెత్తాలా, కుంటి అప్పటిదాకా చూడనాడు కళ్ళు కనపడితే చెప్పాలి, అట్లయితేనే నమ్ముతానన్నారు ఈ దినాల జనాలు. కాబట్టి ఇక్కడ ఏం రాయబడుతుంది, విశ్వసించేవాడు కలవరపడు. నువ్వు ఉన్న సంఘం దేని మీద కట్టబడింది ఒకసారి చూద్దాం రండి. ఏంటిది ఏమైపడింది, సియోన్లో పునాదిగా రాత్రి వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అనేది. రెండు రాళ్ళ గురించి రాశాడు యెషయా ప్రవక్త. ఏంటి తలరాయి ఎక్కడ ఉంటుంది, మూలరాయి ఎక్కడ ఉంటుంది? మీరు ఎప్పుడైనా గమనించి ఇల్లు కట్టేవాడికి బాగా పరిచయం మాటలు,
ఇల్లు కట్టేప్పుడు ఏం చేస్తారు? ముందు స్థలాన్ని సిద్ధం చేసుకుంటాడు మేస్త్రి. ఇంటి యజమానుడు, యజమానుడు అంటే ఇంజనీర్తో స్థలానికి కావాల్సిన స్ట్రక్చరల్ డిజైన్, తర్వాత ఇంటి ప్లాను, తన రిక్వైర్మెంట్స్ ఏమన్నాయో ఇంజనీర్ చెప్తే ఇంజనీర్ ఏం చేస్తాడు, అకార్డింగ్ టు ది ఇజ్ నీడ్స్ రిక్వైర్మెంట్స్ బట్టి ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం దానికి ఇంటికి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది నిర్దేశించి దాని ప్రకారం ప్లాన్ గీసిస్తాడు. ఆ ప్లాన్ ప్రకారమే మేస్త్రి ఏం చేస్తాడు, ముగ్గు పోస్తాడు. ముగ్గు పోసి ఏం చేస్తాడు, ముందు ఒక మూలని ఒక రాయి పోస్తాడు. మీరు అన్యుల్ని గమనించండి, అన్యులు చేసే ప్రతి పని వెనక ఉన్నది బైబిల్ సిద్ధాంతమే. ఎందుకంటే వాళ్ళకి దేవుడే లేనప్పుడు సిద్ధాంతాలు ఎవడిచ్చాడు వాళ్ళకి? వాళ్ళు ఏదో రకరకాల దేవుడు క్రియేట్ చేసుకున్నారు, సృష్టించుకున్నారు, కానీ అదంతా అభూత కల్పన, వాళ్ళు దేవుడే లేడు. కాబట్టి దేవుడు లేని వాడికి ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారు? రాసుకున్నారు, కాపీ కొట్టి ఇక్కడ కాపీ కొట్టారు, అక్కడ పేస్ట్ చేసుకున్నారు అంతే. ఇక్కడ ఏమైపడుతుంది, ఓ మూలని ఏం చేస్తారు వాళ్ళు, ప్రశస్తమైన బాగా ఉన్నవాడైతే ఏం చేస్తాడు, కాస్ట్లీ వేస్తారు, నవరత్నాలు అంటారు, ప్రెషర్ స్టోన్స్ వేస్తారు మూలని. ఆ మూల దాన్ని ముఖ్యమైన మూలరాయి అంటారు, దట్ ఈస్ రెఫరెన్స్ వాల్యూ. అది కట్టడానికి ప్రతి ఆ ఇంటి కట్టడానికి దాన్నే కొలబద్దగా తీసుకుంటారు. అక్కడ భూమిలో అడుగున ఒక రాయి బాతి పెడతారు. పాతిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు, దారాన్ని మేస్త్రి ఏం చేస్తాడు, ఇంకో మూలం లాగుతాడు, అక్కడ ఒక రాయి పాతుతాడు. తర్వాత రెఫరెన్స్ దేనితో రెఫరెన్స్ వాల్యూ, అది ఈ మూల నుంచి ఆ మూలకి ఎంత పొడవు ఉండాలో ఇంజనీర్ ఇచ్చిన కొలత ప్రకారం ఆ మూలను తీసుకెళ్ళి ఒక రాయి, రెండో రాయి పాతుతాడు. అక్కడ నుంచి మళ్ళీ దారాన్ని ఇంకో మూలకు లాగుతాడు. లాగేం చేస్తాడు, ఈ మూల నుంచి డయాగ్నల్ అక్కడికి ఎంత ఉండాలా, ఈ మూల నుంచి ఇక్కడికి ఎంత ఉండాలా, ఈ మూల నుంచి అక్కడికి ఎంత ఉండాలో లెక్క ప్రకారం తీసుకెళ్ళి మూడో మూలను ఇంకో రాయి పాతుతాడు. తర్వాత ఏం చేస్తాడు, వాళ్ళు అక్కడ నుండి కొలత ప్రకారం నాలుగో మూలను ఇంకో రాయి పాతుతాడు. దీనన్నింటికి రిఫరెన్స్ వాల్యూ అది ముందు బాధిన మూల రాయి కదండి, ముందు బాధిన మూల రాయి. ఆ మూల రాయి బాధిన తర్వాత తిరిగి మళ్ళీ రాయి ఎక్కడికి రావాలా, మళ్ళీ తిరిగి ఎక్కడ పాతారో ఆ దారం అక్కడికి రావాలా. అంటే ఇది దేని సంకేతం, దేని గురించి మాట్లాడుతుంది అంటే, మనం జాగ్రత్తగా దేఖరాలు గమనిస్తే రాజైన సొలొమోను దేవాలయం కట్టాడు, 7 సంవత్సరాలు కట్టాడు. కట్టినప్పుడు శిల్పులు, మొదటిసారి రాజులు 6:7 శిల్పులు పర్వతాలను తొలిచి రాళ్ళు మలిచి వాటిని స్టో యొక్క యార్డ్కి పంపించారు. వాటికి స్థలాలు నిర్దేశిత స్థలం, ఆ రాయి ఎక్కడ ఫిక్స్ అవుతుందో దానికి ఒక ప్లేస్ పెట్టి దానికి ఒక మార్క్ వేసి పంపించారు. అయితే అన్ని రాళ్ళు యార్డ్లోకి వచ్చేసాయి, 7 సంవత్సరాలు కట్టారు. వాళ్ళు కడుతున్నప్పుడు ఆ రాళ్ళు కడుతున్నప్పుడు ఒక రాయి వాళ్ళకి అడ్డం పడిందట, అది ప్రతిసారి వాళ్ళ కాళ్ళకి అడ్డం పడుతుంది. కాళ్ళకి అడ్డం దగ్గర ముందు చాలా మంది ముక్కులు బాగుతున్నాయి, మూతు బాగుతున్నాయి అంటే కాళ్ళకి అడ్డం పడి పడతారు. అందుకే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తర రాయి. అంటే అర్థమేంటి, వాళ్ళు చాలా మంది దాంతో దెబ్బ తిని తీసేసారు, ఎవడో మూలం పారేసాడు ఈ రాయి వల్ల, అది ఎక్కడ ఇవ్వట్లే, రాయి ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి ఇవ్వట్లేదు కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడ పారేశారు దాన్ని. తర్వాత అంత కట్టడం అంత అయిపోయింది, కానీ ఒక ప్లేస్లో టాప్లో పినాకిల్లో అంటే కార్నర్లో పైన ఒక్క రాయి తక్కువైంది. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చిందట, ఏమన్నది ఏ రాయి అది, ప్రతిసారి మనం పనులు డిస్టర్బ్ చేసిన రాయి ఒకటి ఉండే, అది ఎక్కడ ఉంది, వెతకండి మొత్తం యాడ్. 7 సంవత్సరాలు కట్టారు కాబట్టి దానిలో గడ్డి పెరగొండొచ్చు, ఏమైనా పెరగొండొచ్చు, మొత్తం అది యాడ్లో అంతా వెతికితే ఒక ఆ రాయి దొరికింది. దాన్ని తీసుకొచ్చి పెడితే అది కరెక్ట్గా సెట్ అయింది, అది తలరాయి. మూలరాయి ఎక్కడేస్తారు, భూమిలో వేస్తారు, మూలరాయి బయటకు కనపడదు, అది పునాది రాయి. తలరాయి ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. మూలరాయి దేని గుర్తు, బిగినింగ్ ఆఫ్ ది వర్క్, పని యొక్క ఆరంభానికి ముఖ్యమైన మూలరాయి గుర్తు, పని యొక్క ముగింపుకి తలరాయి గుర్తు. అంటే యేసుప్రభు చెప్పాడు, నేను మొదటి వాడును కడపటి వాడు. యేసుప్రభు బిగినింగ్ ఆఫ్ ది వర్క్, యేసుప్రభు ఎండింగ్ ఆఫ్ ది వర్క్. శివంలో పునాదిగా రాత్రి వేసిన వాడు నేను అంటే అది పరిశోధించబడి రాయి, అమూల్యమైన ఏమన్నాడు, అమూల్యమైన తలరాయి, విశ్వసించేవాడు బహు స్థిరమైన పునాది రాయి అని మూలరాయి అని రాశాడు. ఆ మాటలు 3 రాళ్ళు 2 3
పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. ప్రశ్న ఏంటి, ప్రశ్న ఏంటంటే దేవుడు తన కుమారుడు యేసుప్రభు వారిని ఎక్కడ బాధ్య పెట్టాక అనుమతించాడు? యేసుప్రభు వారి సమాధి ఎక్కడ ఉంది? ఆయన దేహాన్ని ఎక్కడ ఎక్కడ పెట్టారు? అరిమత యేసుప్రభు ఏ ఊర్లో బాధ్య పెట్టాడు? ఏమండి ఎక్కడ బాధ్య పెట్టాడు? సియోన్లోనే, సియోన్లోనే ఆయన దేహాన్ని బాధ్య పెట్టారు. తర్వాత ఆయన లేచాడు, తిరిగి లేచాడు. కానీ పార్థివ దేహాన్ని బాధ్య పెట్టిన స్థలం ఏది? సియోనే. ఆ తర్వాత అక్కడ ముఖ్యమైన మూలరాయిని బాధ్య పెట్టారు. ఎవరు అది? అది పరిశోధించబడిన రాయి, బహుస్థిరమైన పునాది రాయి. అది అది పరిశోధించబడిన రాయి, ప్రశస్తమైన రాయి. అది మూలకు తలరాయి. అంటే పని ప్రారంభించబడింది సియోన్లో. అక్కడి నుంచి జకర్యా మొదటి అధ్యాయం 16వ వచనం, జకర్యా గ్రంథం 16వ వచనం 16లోనుంది. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యం గల వాడే నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడను. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నూలు ఎక్కడ శిల్పకారులు ఎక్కడ సాగలాగుతారట? యెరూషలేము లోను కాదు, యెరూషలేము మీద. అంటే అర్థమేంటి? మొట్టమొదటి రాయి పత్తింది ఎక్కడ? రాయి పత్తింది ఎక్కడ? సియోన్లో. తర్వాత రెండో మూల ఇంకో రాయిని ఎక్కడ పాతారు? ఆసియా ఖండంలో పాతారు. తర్వాత ఎక్కడ పాతారు? ఐరోపా ఖండంలో పాతారు. తర్వాత ఎక్కడికి వెళ్ళింది? అమెరికా ఖండంలోకి వెళ్ళింది. దారం ఎక్కడికి వస్తుంది? తిరిగి ఎక్కడ పాతారు? అక్కడికి వస్తుంది. అంటే ప్రపంచం యొక్క నలుమూలల నాలుగు రాళ్ళు బాధ పెట్టబడ్డాయి. ముఖ్యమైన మూలరాయి ఏది? సియోన్లో బాధ పెట్టబడిన మూలరాయే ముఖ్యమైనది. అందుకే అపోస్తలుడైన పౌలు రాశాడు పదాన్ని, అపోస్తలుడైన పేతురు రాశాడు సియోన్లో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనని యెషయా రాశాడు. కాబట్టి ఈ ముగ్గురు దైవజ్ఞులు రాసిన మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే, యెషయా వారికంటే ముందు 750 సంవత్సరాలకున్న ముందున్న యెషయా ప్రవక్త అనే మాట రాశాడు. దాన్ని ఆధారం చేసుకొని అపోస్తలుడైన పేతురు క్రీస్తు పూర్వం క్రీస్తు శకము 64 అంటే ఆయన అత్సాక్షిగా కావించబడిన సంవత్సరంలో 64వ సంవత్సరం రాశాడు పేతురు పత్రిక. అంటే ఈ రెండు మాటలకి సుమారు 800 సంవత్సరాల మధ్యలో కాల వ్యవధి ఉంది. ఆ ప్రవచన అనేది పేతురు రాశాడు. ఇదే ప్రవచనాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ రాశాడు. ఇప్పుడు మూలరాయి బాధ్య పెట్టబడిందండి. ఇప్పుడు దారం సాగలాగారు ఆశయాఖండానికి. తవ్వేవాడు తవ్వుతున్నాడు, కట్టేవాడు కడుతున్నాడు. పనిలో పని కొంతమంది వీళ్ళందరూ తవ్వడానికి కట్టడానికి డెడికేట్ చేసుకుని వచ్చారు. కొంతమంది పడగొట్టేవాడు కూడా బయలుదేరారు. అర్థమైందండి? కన్స్ట్రక్షన్ స్క్వాడ్ ఒక పక్కన పనిచేస్తుంది, వెనకనేమో డిమాలిషన్ స్క్వాడ్ స్క్వాడ్ కూడా పనిచేస్తుంది. కట్టేవాళ్ళు కడుతూ ఉన్నారు, కొంతమంది పని కట్టుకుని వాళ్ళు దానికోసమే డెడికేట్ చేసుకుని వచ్చారు పడగొట్టడానికి. కానీ జాగ్రత్త, నూనె సంఘం ఈ క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అని, క్రీస్తు యేసు ముఖ్యమైన పునాదిరాయిగా పాతి పెట్టబడిన సంఘంలో నీ ఉంటే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఇంకో సంఘాన్ని పరిగెత్తాల్సిన అవసరము లేదు. ఉద్దేశం అందుకే యెషయా రాశాడు, విశ్వసించేవాడు కలవరపడు ఆ సంఘానికి ఈ సంఘాన్ని పరిగెత్తవద్దు. నువ్వు ఎందుకు అవసరం ఉంది? నీకు నువ్వు ఉన్న సంఘంలో ఈ క్రమం ఉందా? ఉంటే ఆ సంఘంలో ఉండు. ఈ క్రమం లేదా? వెళ్ళు. ఇదిలో ప్రత్యేకించి ఎబ్రోన్ విశ్వాసులు, నేను క్షమించండి, నేను క్రిటిసైజ్ చేయటం కాదు, నా హృదయంలో భారం ఇది. ఎందుకు పరిగెత్తాలి? మనకేం తక్కువైందని? దేవుని వాక్యం ప్రకటించే బోధకులు తక్కువయ్యారా? దేవుని వాక్యం ఇచ్చే సంఘాలు తక్కువయ్యా? ఏ సంఘం దేవుని వాక్యం లేదు? ఎందుకు బయటికి పోవాలి? ఎందుకు బయటికి పోవాల్సిన అవసరం ఉంది? ఇదిలా కాలకట్టం లేకుండా తిరుగుతున్నారు దేవుని ప్రజలు, అవసరమా? అందుకే బోయేదనే ఉన్నాడు, ఇచ్చటి నా పనికత్తులు కదా నిలకడగా ఉండమన్నాడు. నిలకడగా ఉన్నవాళ్ళే కళ్ళంలోకి వెళ్ళేవాళ్ళు. దయతో గమనించండి, నిలకడగా ఉన్నవాళ్ళే. అందుకే ఆ మాట రాశాడు 2వ అధ్యాయం 23వ వచనంలో,
ఎవరి కోత అయ్యి గోధుమల కోత అయ్యి పూర్తయ్యే వరకు బోయాజ పొలంలో ఏర పంచు బోయాజ పనికెత్తలేద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. అత్త ఇళ్ళంటే ఏమో స్థానిక సంఘం, బోయాజ పొలం ఏమో సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో ఏ ప్రత్యక్షత, ఏ దర్శనం ఉందో, ఏ ఆట ఉందో అదే స్థానిక సంఘంలో కూడా ఉండాలి. అదే స్థానిక సంఘంలో ఉంది. సార్వత్రిక సంఘంలో ఏదైతే ఉందో, ఇస్రాయేల్ సమాజంలో అరణ్యంలో ఉన్న సంఘంలో ఏదైతే క్రమం ఉందో, అదే క్రమం, అదే ఆర్డర్ బోయాజ పొలం ఉంది. బోయాజ పొలంలో ఏ క్రమం అయితే ఉందో అదే ఆర్డర్ కొత్త నిబంధన సంఘంలో ఉంది. మరి భక్తి గారు ఆయన కొత్త తెచ్చిపెట్టాడా? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించి అందుకే అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు, మొదటి కొరింథీ పత్రిక 11:23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని అంటే ప్రభు ప్రత్యక్షత ఆయనకి ఇచ్చాడు, ఆ ప్రత్యక్షతని సంఘానికి అప్పగించాడు ఆయన. ఆ ప్రత్యక్షతలో కొనసాగమని దావీదు రక్షణ గారికి కూడా దేవుడు ఆ ప్రత్యక్షతను బయలుపరిచాడు, ఆ ప్రత్యక్షతలో కొనసాగమని మనకు ఆదేశించాడు. మనం ఏం చేయాలా, మనం అనుసరించాలా, రాబోయే తరాలకు కూడా అదే క్రమాన్ని మనం నేర్పాలి. మనమే కడగడం లేకపోతే తెలియకపోతే మన పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇందులో చాలా మంది మెనీ ఆఫ్ ది యంగ్స్టర్స్ ప్రత్యేకించి మన ఎబ్రోన్ సంబంధించిన బిలీవర్స్ యవనస్తులే మన సంఘాల్లో కనపడరు. ఎక్కడికి పోతున్నారంటే రకరకాలైన సంఘాలకు పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే వాళ్ళకి అక్కడ చేతులు చప్పట్లు కొట్టేవాళ్ళు కావాలా, తప్పెట్లు వేసేవాళ్ళు కావాలా, తాళాలు వేసేవాళ్ళు కావాలా, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ కావాలా, గర్ల్ ఫ్రెండ్స్ కావాలా? రైతులు గమనించాలి, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేటి దినం యవనస్తులు ఉన్నారు. కాబట్టి దేవుడు బహు స్పష్టంగా రాయించి పెట్టాడు ఇక్కడ, ఎవరి కోత గోధుమ కోత పూర్తి అయ్యే వరకు ఆమె వేరే పొలంలోకి అడుగు పెట్టినట్టుగా రికార్డు దాఖలాలు లేవు. ఏ పొలంలో ఉంది అదే పొలంలో ఏర్పడి వచ్చింది. బోయర్ చెప్పిన మాట ఖచ్చితంగా లోబడే ఉంది. కాబట్టి ఉదయం వచ్చింది, ఇప్పుడు కళ్ళలోకి వెళ్తా ఉంది. ఇప్పుడు నయం ఉంటుంది 2:3 మొదటి వచనంలో ఏంటన్నమాట, ఆమె అత్తయ్యన నయమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఏమిటి విశ్రాంతి? విశ్రాంతి గురించి మాట్లాడింది. ఇప్పుడు ఈమె పాత్ర ఇక్కడ కళ్ళలో తీసుకెళ్లే పాత్ర ఎవరిది, పంపించే పాత్ర ఎవరిది? నయమిది. ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో బోయాజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే రూతు కొత్త నిబంధనలో ఉన్న నూతన నిబంధన వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే రూతు అన్యురాలు, రూతు అన్యురాలు. దీనికి ముందు గుర్తులు కొన్ని ఉన్నాయి. యోసేపు మొచ్చబడి తన అన్నల దగ్గరికి వెళ్ళాడు. దోతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలు అంగీకరించారు, అతన్ని అంగీకరించలేదు. ఏమన్నారు? కలలు కనేవాడు అన్నారు, నిక్నేమ్ పెట్టారు కదండి. తర్వాత ఏం చేశారు? అతన్ని తన అన్నల ఎందుకు వెళ్తే అనేసారి, తిరస్కరించారు. చిన్నప్పటి నుంచి కూడా అతన్ని తిరస్కరించారు. తర్వాత ఏం చేశారు? ఇస్మాయిల్ అయిన వర్తకులకి 22 నాణేలకి అమ్మేశారు. తర్వాత రెండోసారి యోసేపు ఎక్కడ బయలుపరుచుకున్నాడు తనని, తన అన్నలకి అంటే, రెండోసారి ఐగుప్తులో బయలుపరుచుకున్నాడు. అప్పుడు యోసేపు ఐగుప్తు దేశం మీద 2వ రాజుగా ఉన్నాడు. నేను యోసేపుని చెప్పినప్పుడు అతని అన్నలు అతను అంగీకరించారా లేదా, అతను ఎందుకు సాగిలు పడ్డారా లేదా? సాగిలు పడ్డారు. అప్పుడు అతనికి భార్య ఉంది, ఆమె ఇస్రాయేల్ స్త్రీ కాదు, ఆమె అన్యురాలు. యేసుప్రభు వారు మొదటిసారి వచ్చాడు భూమి మీదకి, ఆయన తన స్వకీలు ఎందుకు వచ్చారు కానీ ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు. ఆయన వారు తృణీకరించారు, నిక్కడే పెట్టారు, తిండిపోతూ తాగుబోతూ
బయల్జబు రకరకాల పేర్లు పెట్టాయని మానసికంగా హింసించడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలని చేశారు. తర్వాత ఆయన్ని 32 నెలలకి ఆయన అమ్మబడ్డాడు. రెండోసారి వస్తాడు, రెండోసారి ఆయన తన ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఇస్రాయల్ అందరూ మారు మనసు పొందుతారు, ఇస్రాయల్ అందరూ ఆయన అంగీకరిస్తారు. అప్పుడు ఆయన భార్య ఉంటుంది. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన భార్య లేదు, రెండోసారి వచ్చినప్పుడు ఆయన భార్య ఉంటుంది. ఎవరో భార్య ఆమె అన్నిరాలు. మోషే తన ప్రజల దగ్గరికి వచ్చాడు, ఇస్రాయల్ దగ్గరికి వచ్చాడు 40 సంవత్సరాల వయసులో. ఇస్రాయల్ అతను అంగీకరించారా? అంగీకరించలేదు. పైకి వచ్చి అతను ఏమన్నారు, మా మీద తీర్పరిగా మిమ్మల్ని నిన్నెవరు నియమించాడని చెప్పేసి అతను తిరస్కరించారు. రెండవసారి 40 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల వయసులో తిరిగి మోషే తను తాను ఇస్రాయల్ ప్రజల దగ్గరికి కనపరుచుకున్నాడు. అప్పుడు వారు అంగీకరించారు అతన్ని. అప్పుడు అతనికి భార్య ఉంది, ఆమె అన్యురాలు, మిద్యాను స్త్రీ, మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె. ఆమె అన్యురాలు. ఇవన్నీ దేని ముందు గుర్తుకున్నాయి? యేసుప్రభు వారికి ముందు గుర్తుకున్నాయి. బోయాజ్ మొదటిసారి పొలంలో కలుసుకున్నాడు ఎవరిని? రూత్ని. తిరిగి ఎక్కడ కలుసుకుంటున్నాడు? కలంలోనే కలుసుకున్నాడు, మధ్యలో కలుసుకున్నట్లేదు. యేసుప్రభు ఈ భూమి మీదకి ఒకసారి వచ్చాడు. రేపు సంఘాన్ని ఎక్కడ కలుసుకోబోతున్నాడు? మధ్యాకాశంలో. ఎవరు సిద్ధం చేసి తీసుకెళ్తున్నారు ఆమెని? కళ్ళలోకి ఎవరు పంపుతున్నారు? నయోమి. ఎవరు పంపిస్తారు? రూతుని, నయోమి. మోషే సారీ ఇస్సాకు భార్య ఉంది, రిబెక్క. ఆమెను సిద్ధం చేసి తీసుకొచ్చింది ఎవరు? అబ్రహాము ఇంటి పెద్దదాసు. ఆ అధ్యాయంలో ఏలియాజరు పేరు రాయబడలేదు, కానీ తన పెద్దదాసుని మాత్రం రాయబడింది. దమస్కు ఏలియాజరు అని 17 అధ్యాయాలు మనకు కనపడుతుంది. అంటే దమస్కు ఏలియాజరే నా ఇంటికి ఆస్తికర్త ఎవరు కదా అని అబ్రహాము నిట్టూర్పు పిలిచాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఆ పెద్దదాసుని తన ఇంటికి తన కుమారునికి భార్యగా భార్యను తీసుకురావాలని తన బంధు జనాల దగ్గర పంపించాడు. ఎవరు? అబ్రహాం. అబ్రహాం ఆ యవనస్త్రాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చాడు ఇస్సాకు దగ్గరకు. వాళ్ళిద్దరు కలుసుకున్నది ఎప్పుడు? సాయంకాలం. ఆదికాండం 24:61-62 మనం గమనిస్తే సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళినప్పుడు దూరం నుండి వచ్చిన ఒంటెలు అతనికి కనబడేను. ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటి? తర్వాత అంటే ఈ మధ్యకాలంలో ఆమెను అక్కడి నుంచి తీసుకుని వచ్చినప్పుడు బహుశా ఆ పెద్దదాసుడు ఆ స్త్రీతో రిపుగా ఏం మాట్లాడుతాడు? తన యజమాని గుణ విశేషాలన్నీ మాట్లాడుంటాడు. ఇప్పుడు పొలంలో ధ్యానిస్తావు బయలు వెళ్ళినా ఇస్సాకును చూడగానే ఆ వ్యక్తి ఎవరు అనగానే అతను నా యజమాని చెప్పగానే ఒంటలు దిగి తల మీద ముసుగేసుకుందట. తర్వాత ఇస్సాకు ఏం చేయడమేనో తన తల్లి అయిన శారాకు గుడారాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆమె పరిగ్రహింపక అతనికి ఆమె భార్య అయింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? వాళ్ళిద్దరు కలుసుకున్నది ఎక్కడ? ఆ స్థలానికి పేరుందా? పొలంలో రాయబడింది. వాళ్ళిద్దరు కలుసుకున్న స్థలానికి పేరుందా అండి? వాళ్ళిద్దరు కలుసుకున్నది పొలంలో. పొలం దేని గుర్తు? మధ్యాకాశం. ఎక్కడ కలుసుకుంటారో తెలియదు. సో కాబట్టి వాళ్ళిద్దరు కలుసుకున్న సమయం ఉంది సాయంకాలం. సాయంకాలం దేని గురించి మాట్లాడితే? పరిశుద్ధ గ్రంథంలో యుగ సమాప్తి గురించే మాట్లాడుతుంది. సాయంకాలం వాళ్ళు కలుసుకునేది యుగ సమాప్తిలోనే. ఇప్పుడు రూత్ కాలంలోకి వెళ్ళేది కూడా యవల కోత ముగింపులోనే. ఆమె కాలంలోకి వెళ్ళాకే తర్వాత ద్రాక్ష కోత ఆరంభమవుతుంది. ఇప్పుడు కాలంలో వెళ్ళిన ఆమెకు విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి విశ్రాంతి అంటే? విశ్రాంతి అనేది పరిశుద్ధ గ్రంథంలో దానికి ఒక విశేషమైన అర్థం ఉంది. దేవుడు 6 దినాలు పనిచేశాడు, 7వ దినం ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఆదికాండం 2వ అధ్యాయం. మొదటి వచనం
12 వచనాలు. ఆకాశము భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలా అయినగా దేవుడు తాను దానిలో దేవుడు తాను చేసినట్టు సూచించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఈ మాటకు అర్థం ఏంటి? దేవుడు నిత్యత్వంలో నుంచి వచ్చాడు, 6 దినాలు పనిచేశాడు, తిరిగి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఒక టైం ఫ్రేమ్ ఉంది. నిత్యత్వంలో నుంచి వచ్చాడు, 6 దినాలు పనిచేశాడు, 7వ దినం విశ్రాంతిలోనికి వెళ్ళాడు. కాబట్టి 7వ దినం విశ్రాంతి దినం, అది పరిశుద్ధపరచబడే దినం, అది ఆశీర్వదించబడే దినం. ఎవరి కోసం అది సిద్ధపరచబడింది అంటే ఆశీర్వదించబడిన వారికి సిద్ధపరచబడింది, పరిశుద్ధమైన వారికి మాత్రమే సిద్ధపరచబడింది. అదే 7వ దినం. అంటే జాగ్రత్త గమనిస్తే ఆదాము తోట నుంచి వెళ్ళగొట్టిన దినం మొదలుకొని యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చే వరకు జరిగిన సంవత్సరాలు 4000. యేసుప్రభు వారు భూమి మీద జన్మించి తిరిగి అంటే మధ్యాకాశంలో అంటే ప్రత్యక్షమయ్యే వరకు మధ్యలో జరిగి ఇప్పటి వరకు జరిగిన అంటే ఆ కాలం వరకు ఉన్న టైం ఫ్రేమ్ 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2018 సంవత్సరాలు జరిగింది. అంటే సుమారుగా 6000 సంవత్సరాలు పూర్తయినట్టే. ఈ లెక్క ప్రకారం దేవుడి దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవే అని అపొస్తలుడైన పేతురు రాశాడు. ఈ దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం వలెను, ఒక దినం 1000 సంవత్సరాలు అని మోషే రాశాడు 90వ కీర్తనలో. కాబట్టి అంటే 1000 సంవత్సరాలు ఒక దినం అయితే ఇప్పుడు 6000 సంవత్సరాలు ఎన్ని దినాలతో సమానం అవుతాయి? ఏమండి, 6 దినాలు సమానం అవుతాయి. 6 దినాలు సమానమైంది అంటే రేపు రాబోయే దినం ఏదన్నమాట? రేపు రాబోయే దినం ఏది? 7వ దినమే. ఆ 7వ దినమే నీతి పాలన యుగం. 7వ దినం నువ్వు చేయడానికి ఏం పని లేదు, అది విశ్రాంతి. ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చారు, మారు మనసు పొందారు, 1000 సంవత్సరం దాటారు, బాప్తిస్మం పొందారు, అది వారికి ఆవరణం. సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు, ధర్మశాస్త్రాన్ని పొందారు, ప్రత్యక్ష పీఠాన్ని పెట్టుకున్నారు, అంతవరకు వారికి ఆవరణం అది. అక్కడి నుంచి యోర్దాన్ వరకు వారు కొనసాగారు. యోర్దాన్ వరకు అంటే సినాయి పర్వతం నుండి యోర్దాన్ వరకు ఉన్న ఈ మధ్య మార్గము వారికి పరిశుద్ధ స్థలం. ఈ మార్గంలో వారికి దారి చూపించింది ఎవరు? ఎవరు దారి చూపించారు? సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వచనం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వచనం. వారు మందిరమును నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారమైన మందిరమును కమ్మిను. సాయంకాలం వరకు ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండేను. నిత్యమును అలాగే జరిగిన మేఘం మందిరము కమ్మెను. రాత్రి అంత అగ్ని వంటి ఆకారం కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయేల్ ప్రయాణమై సాగిరి. ఆ మేఘం ఎక్కడ నిలిచానో అక్కడ ఇస్రాయేల్ తమ గుడారమును వేసుకొని. అంటే సినాయి పర్వతం దగ్గర నుండి యొర్దాను వరకు వారు నడిపించింది ఎవరు? మేఘం. ఎవరు నడిపించారు? మోషే నాయకుడే, సందేహం లేదు. కానీ వారికి మార్గదర్శనం చేసింది ఎవరు? మేఘం. అది వారికి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు యోర్దాన్ దాటడానికి మోషే లేడు, యెహోషువ నాయకత్వంలో యోర్దాన్ దాటారు. యోర్దాన్ దాటిన తర్వాత వాగ్దాన దేశంలోకి దారి చూపించింది ఎవరు? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. మూడవ వచనం 4వ వచనం 5వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమున యాజకులైన లేవీయులు మోసుకొని కోట చూచినప్పుడు మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకు దానికి దాదాపు 2000 కొలమూరల ఎడమండవలను మీరు వెళ్ళుతున్నావు. మీరు ఇంత ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరి యెహోషువా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చను. అంటే
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముందుకు ఎవరు వెళ్తారు 2000 కొల మూరలు, ఎవరు దూరం ఉండాలంటే 2000 కొల మూరలు అంటే 2000 మూరలు అంటే మూర అంటే అడుగున్నారా, సుమారుగా 300 అడుగుల దూరంలో మనసు ఉంటే ఇస్రాయేల్ గుంపు, ఇస్రాయేల్ యొక్క సమాజానికి వారికి మధ్య 3000 అడుగులు, అంటే 3000 అంటే సుమారు 900 గజాలు, అంటే 1 కిలోమీటర్ దూరం. 1 కిలోమీటర్ దూరంలో మనసు ముందు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు క్యాంప్ ఇస్రాయేల్ అందరూ కూడా దాన్ని ఆధారం చేసుకుని నడుస్తూ పోవాలి. ఇప్పుడు వాళ్ళు దారి చూపించింది ఎవరు, వాగ్దాన దేశంలోకి, నిబంధన మనసు, అది వారి పరిశుద్ధ స్థలం. అంటే ఇస్రాయేల్ ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలో కొనసాగుతూ వచ్చారు, వాగ్దాన దేశంలో ప్రవేశిస్తే అది వారికి అతి పరిశుద్ధ స్థలం. కానీ అందరూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారా? అది వారికి విశ్రాంతి. కాబట్టి వారు ఆ విశ్రాంతిలోకి వెళ్లాల్సిన వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు, సడిగారు, వ్యభిచరించారు, రకరకాల దేవుని 10 సార్లు శోధించారు. సంఖ్యాకాండం 14:22 వచనంలో వీరి నామ చూడండి, 14 సంఖ్యాకాండం. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలు నా మహిమను చూచిన మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించి కాగా వారి పితృలకు ప్రమాణపూర్వకంగా నేరించిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారు ఎవరును దానిని చూడరు. అర్థం ఏంటి? ఎవరు కూడా విశ్రాంతిలోనికి ప్రవేశింపరు. 95వ కీర్తన ఆఖరి వచనం, 95వ కీర్తన. కీర్తన సంఖ్య 95 10:11 వచ్చినారు. 40 ఏళ్ల కాలం ఆ తరం వారి వలన నేను విసిగి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారి అమార్గం తెలుసుకోలేదని అనుకుంటుంది. కావున నేను కోపించి మీరెన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. విశ్రాంతి అంటే ఏంటి? ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్తే వారికి విశ్రాంతి, వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యంగా పొందితేరి వారికి విశ్రాంతి. ఇప్పుడు దాకా వాళ్ళు విశ్రాంతి లేకుండా జీవించారు. ఎక్కడ? ఐగుప్తులో నెమ్మది లేకుండా జీవించారు. మోతకంపలు ఎత్తి మూలుగుతూ, మరి వాళ్ళు ఏదో మూలుగుతూ జీవించారంటే వారు మూలుగుచు మొరపెట్టగానే రాయబడి ఉంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో 23, 24, 25 వచనాల్లో వారు పెట్టిన వారు మూలు దేవుడు వారి మూలుగురు మీదని రాయబడి ఉంది. వారు మూలుగుతూ ఉన్నారు, మొరపెట్టారని రాయబడి ఉంది. సో కాబట్టి వాళ్ళు మూలుగుతూ మొరపెట్టిన ఆ జాతిని, ఆ ప్రజల సమాజాన్ని దేవుడు విశ్రాంతిలో ప్రవేశింపజేయాలని ఆయన ఆశపడ్డాడు. కానీ ఆయన ఆశ మేరకు వారు కొనసాగలేదు. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించిన వాళ్ళు ఇద్దరే, ఎవరు వాళ్ళు? యెహోషువా, కాలేబులే. వారి తర్వాత తరం వాళ్ళు, 2వ జనరేషన్ వాళ్ళు వాగ్దాన దేశంలోకి 601,730 మంది 20 సంవత్సరాలు పైబడిన యోధులు దాన్ని స్వాస్థ్యంగా పొందారు. మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి క్యాంపులో, ఈ 603,550 మందిని ఆ రోజు సీనాయి పర్వతం దగ్గర, అంటే లెక్క వేసినప్పుడు ఉన్న జనం ఇక్కడ లేరు. వాళ్ళు 603,558 మంది, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది అని రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 3:4 వచనాల్లో ఎవరు రాయబడింది? 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారమును భుజించిన రాయబడింది. 4వ వచనం ఆ తమ్ముడు ఆత్మ సంబంధం ఒకే పానీయమును పానం చేసి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధం బండలోని తాగిరి ఆ బండ క్రీస్తే అని రాయబడింది. తర్వాత వచనం ఏముంది? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. ఇష్టలుగా ఉండకపోయారంటే, దేవునికి ఇష్టలుగా ఉండకపోయారంటే, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంటే, దేవునికి ఇష్టలు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనట అసాధ్యము. అంటే ఏమి లేదనమాట, వాళ్ళలో విశ్వాసం లేదు. వాళ్ళు కొనసాగుతున్నారు, యాత్ర ఉన్నారు, కానీ విశ్వాసం లేకుండా కొనసాగుతున్నారు. కాబట్టి వీరన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు వారి గురించి చేశాట, ప్రమాణం చేశాట. అందుకని విశ్రాంతి ఉంది. ఏంటో విశ్రాంతి, విశ్రాంతి మనం 7 దినంలోకి వెళ్ళాలా? 7 దినంలోకి వెళ్తేనే విశ్రాంతి. విశ్రాంతి దినం 7వ దినం పరిశుద్ధపరచబడే దినం, 7వ దినం ఆశీర్వించబడే దినం. అంటే ఆశీర్వాదకరమైన దినం అది, పరిశుద్ధపరచబడే దినం. ఆశీర్వాదకరమైన ఆశీర్వించబడిన వారికి అది ఆ దినం కేటాయించబడింది, పరిశుద్ధులైన వారికి ఆ దినం కేటాయించబడింది, అందరికి కాదు.
ఎందుకు దేవుడు ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచను. దీని గురించే అపొస్తలైన పౌలు హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఈ 4వ అధ్యాయం కేవలం విశ్రాంతిని గురించే రాశాడు. చూద్దామండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయం కలిగిందాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. వారికంటే ఇస్రాయేల్ ప్రకటించబడినట్టు మనకు కూడా సువార్త ప్రకటించబడింది. తర్వాత వారు వినిన వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పాలు వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటలను అనుసరించి విశ్వాసమైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. ఎవరికి ఉంది ఇది? ఎవరికి ప్రవేశం? 7వ దిన ప్రవేశం విశ్వాసులకే. ఎవరో విశ్వాసులు భూమి మీద ఉన్న దేవుని సంఘం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అరణ్యం నుంచి యేసు రక్తంలో కడగబడి విమోచించబడిన సంఘం. ఇంకేముంది? జాగ్రత్తగా ఉంచండి. 4వ వచనం. దేవుడు 7వ దినం ముందు తన కార్యములన్నింటిని ముగించి విశ్రమించాను అని 7వ దినం గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదీనుగాక ఆ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు కదండి. 7వ దినాన్ని గురించి ఏమని చెప్పాడు? ఆ దినాన్ని తన కార్యాలన్నింటిని ముగించి విశ్రమించాను అని రాసి యశ్వ చెప్పాడు. నా తండ్రి ఇది వరకు నువ్వు పనిచేసి ఉన్నాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా పనిచేస్తానున్నాడు ఆయన. ఇప్పుడు కూడా పనిచేయడం మానలే. ఎప్పటివరకు పనిచేస్తాడు? సగం మధ్యాకాశంలో వెళ్ళేంతవరకు పనిచేస్తూనే ఉంటాడు. 6 దినాలు పనిచేయాలి ఆయన. 6వ దినం ఆడే ఈ దినాలన్నీ కూడా దేవుని చేతి నిండా పని ఉంది. ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు పని పూర్తి అవుతుంది అంటే 7వ దినం వస్తే ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ఆ విశ్రాంతిలోకి ఎవరు వెళ్తారు చూడండి. ఇంకే ఉంది కాగా 6వ వచనం 7వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదని మాట నిచ్చేము గనుకను ముందు సువార్త వినిన వారు అవిదేత చేత ప్రవేశింపలేదు గనుకను 7 మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయం కట్టపరచుకోనుకుండా వెనక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినం గురించి ఆయన చెప్పకపోను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యం ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. ఏ పరలోకానికి వెళ్ళినా కానీ మేము చేయాల్సిన పని ఏమి లేదు. అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండవు, బైబిల్ స్టడీలు ఉండవు. ఒకటే ఉంటుంది, ఆరాధన. ఏముంటాయండి? కాన్వకేషన్లు ఉండవు, ఏముండవు. నేడితే ఎదురు ప్రభుత్వనే నువ్వు నేరుగా ప్రభునే చూస్తుంటావు. దేవుని సన్నిధిలోనే ఉంటావు. నువ్వు ఉంటే పరలోకంలోనే ఉంటావు. ఆ పరిశుద్ధ ప్రదేశంలో ఉంటావు. ఆ పరిశుద్ధ లోకాన్ని చూస్తుంటావు. ఆ పరిశుద్ధతని ఆనందిస్తూ ఉంటావు. ఇప్పుడు చూడకుండా దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి మనం ధ్యానిస్తున్నాం. రేపొద్దున కళ్ళారు ముఖాముఖం చూస్తాం. ఎక్కడ నువ్వు చేయడానికి పని ఏం లేదు. వేరే పని చేయాలనుకుంటే ఇక్కడే చేయాలి. ఇక్కడ ఏమైతే చేస్తావో అదే నీతో వచ్చేది. అందుకే 14:13 ఏముంది ప్రకటన గ్రంథంలో? ఇప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయము. నిజమే వారు తమ కార్యం ముగించి ఏడబోతారంట, విశ్రాంతిలో ప్రవేశించరు. తర్వాత ఏముంది? వారి క్రియలు వారి వెంటబోవునని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వారి క్రియలు వారు వెంటబోతాయి. నువ్వు అక్కడ చేయడానికి క్రియలు ఏం పని ఏం లేదు. అక్కడిని నీతో వచ్చేది నేను చేసిన పనిలే వస్తాయి. కాబట్టి నీ క్రియలే నీ వెంట వస్తాయి. నీకు అక్కడ ఉన్నది విశ్రాంతి. మనకిచ్చేది దేవుడు ఆ విశ్రాంతి. ఆ విశ్రాంతిలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇస్రాయేల్ ఆ విశ్రాంతిలోకి ఎందుకు రాలేదంట? అవినేయంతో ప్రవేశించలేదు. ఒకటి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఇంతకుముందు మనం ధ్యానించాం 17వ వచనం. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను
పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేసాను? అవిధేయులైన వారి గురించే కదా. కాగా వారు అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించున్నాను. విశ్రాంతిలో పొంద వారి విశ్రాంతిలో చేరకపోవడానికి కారణాలు ఏంటో 7 కారణాలు రాసిపెట్టాడు. మొదటిదేమో 10 వచనం ఉంది, వారి హృదయ ఆలోచనలు తప్పిపోయారని. రెండోది, దేవుని మార్గాలను తెలుసుకోలేదని రాసిపెట్టాడు. తర్వాత 12 వచనంలో, జీవగల దేవుని విడిచిపోనట్టు విశ్వాసమైన దుష్ట హృదయం కలిగిన వారని రాసిపెట్టాడు. తర్వాత 13-15 వచనాల్లో, మీ హృదయమును కఠినపరచుకోవడం, హృదయాన్ని కఠినపరచుకున్నట్టుగా రాశాడు. తర్వాత పాపాల కలుగు భ్రమ చేత వారు కల కఠినపరచబడినట్టుగా రాయబడింది. తర్వాత వారిలో అవిధేయత వచ్చింది, అవిశ్వాసం వచ్చిందని 7 కారణాలు చూపించాడు దేవుడు. ఎందుకు రాయించాడంటే, నీ వారు వారి ఈ కారణాలు బట్టి వారు ప్రవేశించలేకపోయారు కనుక ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు ఏం కలుగుతాయి రాయబడ్డాయి. అంటే మనకు ఏమి లేదు, ఏమి లేదు. మనం ఆ మాట ఒప్పుకుంటామా? మనం ఆ మాట ఒప్పుకుంటామా? నేను ఎంత బుద్ధి కలవండి, నాకు బుద్ధి లేదంటే అంటే మనకెంతో ఏమండి, 120/80 కాదు, 170/100 ఉంటుంది. ఏంటి బీపీ? అది దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి యుగాంతమందన్న మనకు, అంటే మనం ఎక్కడున్నప్పుడు, ది ఎడ్జ్ ఆఫ్ ది ఏజ్, ఎడ్జ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్, అంటే యుగాంతంలో ఉన్నాం, యుగం యొక్క ముగింపులోకి వచ్చేసాం. కోత అంటే కోత యుగ సమాప్తి, ద్రాక్ష కోత ముగింపులో ఉన్నాం కాబట్టి ఆ మాట వాడాడు పౌలు. యుగాంతమందన్న మనకు బుద్ధి కలుగు, అప్పుడే రాశాడంటే ఆ మాట, అప్పటి నుంచి ఇది యుగాంతంలో ఉన్నట్లు లెక్కేది. ఇంకా దేవుడు తన కృపకాలను పొడిగిస్తూనే ఉన్నాడు. అనాది సంకల్పం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడానికి కోసం దేవుడు తన కృపని పొడిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 7 యుగాలు ఉన్నాయి. మొదటిది నిష్కల్మషయుగం, దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది. రెండవది మనస్సాక్షి యుగం, మూడవది మానవ ప్రభుత్వ యుగం, ఇది నోవా కాలం. నాలుగవది వాగ్దాన యుగం, అబ్రాహం కాలం. ఐదవది ధర్మశాస్త్ర యుగం, ఇది యేసుప్రభువారి శిలువ దగ్గర కేక వేసి సమాప్తమైందని కేకేసి ముగించాడు. అంటే ధర్మశాస్త్ర యుగం సమాప్తమైంది. తర్వాత ఆరవది మనోన్నతి కృపాయుగం, హిందువులు చెప్పుకునే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఏమండి ఈ యుగాలు కాదు, అవన్నీ అబద్ధ వాళ్ళు రాసుకున్నారు. అట్లా ఏం రాసుకోవాలో తెలియదు కాబట్టి యుగాలు రాసుకున్నారు. దానికి కొన్ని లక్షల సంవత్సరాలు దీనికి ఉపయోగించారు. నోరే కదా రాసుకోవడానికి, ఏముంది లక్షల సంవత్సరాలు. బైబిల్ చెప్తుంది ఆదాము తోట నుంచి వెళ్ళబెట్టిన వాడు, మానవ చరిత్ర అక్కడి నుంచి రికార్డ్ చేసి పెట్టాడు దేవుడు. ఆదాము 8000 సంవత్సరాలు ఉన్నాడు ఏదేళ్ళో పాపంలో పడక మరపు, అది బైబిల్ దాని విషయంలో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కానీ ఆదాము తోట నుంచి వెళ్ళబెట్టిన దినం మొదలుకొని ఇప్పటివరకు జరిగిన సంవత్సరాలు లెక్క బైబిల్ బహు క్షుణ్ణంగా తేటగా ఇస్తూ ఉంది. కాబట్టి ఇది కృపాయుగంలో ఉన్నాం. యేసుప్రభు శిలువ వేయబడి ఆయన తిరిగి లేచిన కాడి నుంచి వచ్చింది ప్రారంభమైంది కృపాయుగం. ఆరో యుగం ఇది. రేపు రాబోది నీతి పాలన యుగం, 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన 7 యుగం. కాబట్టి ఇప్పుడు ఏ యుగాంతంలో ఉన్నాం మనం? కృపాయుగం ముగింపులో ఉన్నాం. అందుకే ఆ మాట రాశాడు పౌలు, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. కాబట్టి మనం విశ్రాంతిలో ప్రవేశించాలా? వృత్తి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు పరిగెత్తిన పని తప్పాలి ఆమెకి. ఆమెకు ఒక ఇల్లు రావాలా? ఆమెకు ఒక ఆశ్రయం కావాలా? ఆమె వాస్తవంగా ఇప్పుడు తనకి ఇంటి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కూడు లేదు. ఇప్పుడు తనకు ఒక ఆసరా కావాలా? తన దారి చూపు ఒక వ్యక్తి కావాలా? తను చేర్చుకున్న ఒక వ్యక్తి కావాలా? ఒక విమోచకుడు కావాలా? ఆ విమోచకుడు లేక సమీప బంధువుడు ఆమెను చేర్చుకోవాలా, ఆమెను పెళ్లి చేసుకోవాలా? కాబట్టి ఈ కార్యక్రమం కొరకు ఆమెను కళ్ళలో పంపిస్తుంది. అందుకే ఏ మాట రాసింది, నా కుమారి నీకు మేలు కలిగినట్లు నీ విశ్రాంతి గురించి నేను విచారింపవలసినదానను కదా. కాబట్టి మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? విశ్రాంతిలోని. చాలాసార్లు మనం ఏం చేస్తాం, విశ్రాంతి గురించి పక్కన పెడతాం. అవిధేయత, మన అవిశ్వాసం, మన బుద్ధిహీనత, మన బలహీనతలని బయట పెట్టుకుంటాం. మన ముందున్నదంతా విధి విడిచిపెడతాం. దానికోసం శ్రేష్టమైన
విశ్వాస జీవితంలో పక్కదారిపోతాం. ఇస్రాయల్ అదే చేసినారు. వాళ్ళ ముందున్నది శ్రేష్టమైనది కనపడుతుంది, రోజు మేఘం దారి చూపిస్తానుంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ ముందు, ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ కళ్ళకు మేఘం కనపడుతుంది, అన్నీ కనపడుతున్నాయి. కానీ బుద్ధిపూర్వకంగా తప్పు చేసుకుంటూ వచ్చారు, బుద్ధిపూర్వకంగా దేవుని చేసి సడుక్కుంటూ వచ్చారు. ఒకసారేమో 10 సార్లు శోధించారు. 14:22 సంఖ్యాకాండంలో దేవుడే రాయించాడు. ఎన్నిసార్లు అండి? 10 మార్లు. నా మాట వెనుక ఈ 10 మార్లు నన్ను పరిశోధించడం తెలుసా అండి? దేవుడు చేశారంట, దేవుడిని పరీక్ష పెట్టారంట. వాస్తవం పరీక్ష ఎవరు పెట్టాలా? దేవుడు పెట్టాలా? కానీ వీళ్ళే పెట్టారంట దేవుడు గిరివాస ఆటం. చూడండి మనుషుడు ఎంత అంటే అవసరాన్ని బట్టి మారుతాడు మనుషుడు. ఎందుకంటే ఇదంతా కూడా పాప స్వభావానికి సంబంధించిన నేచర్ మనుషులో ఉంది గనక. ఏ మనిషి అయినా ఓవర్ నైట్ లో యేసుప్రభు యొక్క ముందు మనం పాట పాడాం, యేసుని స్వరూపం ఆఖరి వచ్చిన ఏముంది, యేసుని కలిగి ఆయన వలె మారిన రూపాంతరం కొరకు నిరీక్షించదని కదా. ఆ రూపాంతరం పొందడానికి ఏం చేయాలంట? విశ్వాసి యేసుప్రభు యొక్క సారూపులకు మార్చబడితేనే కదా ఆయన ఒప్పుకునేది. ఆయన సారూపులకు మార్చబడకుండా ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన మనల్ని? ఒప్పుకోడు. ఏమండి ఉదాహరణకి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలా ఒక వ్యక్తికి? 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఒక దాత ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ వ్యక్తి బ్లడ్ గ్రూప్, ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ కలవాలి కదా. బ్లడ్ గ్రూప్ కలవాలి కదా, టిష్యూ కల్చర్ చేస్తారు కదా, అంటే అన్ని కల్చర్లు చేస్తారు. చేసిన తర్వాత అంటే ఉద్దేశం ఏంటి, మన శరీరము వేరే శరీరం ఉన్న వేరే వ్యక్తి శరీరం ఉన్న ఒక ఆర్గాన్ని మన శరీరం స్వీకరిస్తుందా? ఉదాహరణ మీ కాళ్ళలో ముళ్ళు ఎరిగిందండి, మీ కాళ్ళలో ముళ్ళు ఎరిగింది, అది మీ ఫారిన్ బాడీ, ముళ్ళు ఉంది కాళ్ళలోనే. ఒకరోజు మీరు లెక్క చేయలే, 2వ రోజుకి సల్ఫరం మొదలెడుతుంది, 3వ రోజుకి ఇంతలో వాస్తుంది. ఎందుకు? ఆ తర్వాత నొప్పి, అంటే నొప్పి అది ముందు రోజున మీరు లెక్క చేయరు కాబట్టి 2వ రోజుకి ఒక సంఖ్య మెసేజ్ పంపిస్తుంది. ఏమిటా మెసేజ్? పెయిన్. 3వ రోజు ఇంకో మెసేజ్ పంపిస్తుంది బాడీ, ఏంటది? ఫీవర్. 4వ రోజుకి ఇంకో మెసేజ్ పంపిస్తుంది, ఏంటది? పస్. చీమ్ వస్తుంది అక్కడ. ఉద్దేశం ఏంటి? ఇది నేను ఇవిడ్చు అబ్జర్వ్ చేసుకునే వస్తువు కాదు, ఇది నా అంటే ఈ దేహంలో ఇది ఫారిన్ బాడీ, ఇది నా బాడీ, దీని నా తత్వంలోకి ఇది కలవదు, నా తత్వంలో ఇది ఇవ్వడదు, నేను తీయండి అని రోజు వెంబడి రోజు నీకు ఒక మెసేజ్ పంపిస్తుంది. ఒకరోజు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెయిన్, నెక్స్ట్ డే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫీవర్, ఆ నెక్స్ట్ డే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పస్. తీయలేదనుకోండి మరుసటి రోజుకి డేంజర్ సిగ్నల్ పంపిస్తుంది, కాలింతలావు అయిపోతుంది. 5వ రోజుకి ఇంకా కేర్లెస్ ఉన్నాం అనుకో, గ్యాంగ్రీన్ ఫార్మ్ అవుతుంది, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే యాంప్టేషన్ చేయాలంటాడు. అవును కదా, నీ బాడీ ఒక చిన్న ఫారిన్ బాడీని ఇముడ్చుకోలేకపోతే వేరొక వ్యక్తి యొక్క శరీరంలోని అవయవాన్ని మన దేహంలోని అవయవం అబ్జర్వ్ చేసుకుంటుందా? చేసుకుంటుందా అండి? చేసుకోదు. ఆదాము శరీరంలో నుంచి ఎముకను తీసి దేవుడు చేశాడంట, స్త్రీనిగా నిర్మించాడంట, తీసుకొచ్చి ఆదాము దగ్గర పెట్టాడంట. ఆదాము దేహం ఒప్పుకుందా లేదా? ఒప్పుకుందా? ఒప్పుకుందా లేదా? ఎందుకని ఒప్పుకుంది? ఒప్పుకోవడం కారణం ఏంటి? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? తీసుకొచ్చి ఆదాము దగ్గర పెట్టాడంట. పెడితేమన్నాడు ఆదాము, దిస్ ది బోన్ అవుట్ ఆఫ్ మై బాడీ, నా బోన్స్లోంచే తీయబడింది ఇది, ఇది ఫ్లెష్ అవుట్ ఆఫ్ మై ఫ్లెష్, అంటే ఇట్ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ మీ, కన్స్ ఇట్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ, ఇది నా శరీరంలో తీయబడింది, ఇది నా
నా శరీరంలో తీయబడింది కాబట్టి ఇది నాదే అన్నాడు. ఇప్పుడు నా శరీరం అంటే ఇది ఫారిన్ బాడీ కాదు, ఆదాము దేహానికి వస్తాం కదండి, అది ఫారిన్ బాడీ కాదు. యాక్సెప్ట్ చేసింది ఆదాము బాడీ, యాక్సెప్ట్ చేసిందా లేదా? చేసింది. రేపు వదిన నీ దేహం అంతా మల్లెం పెట్టుకుని అపవిత్రత పెట్టుకుని యేసుప్రభు యొక్క పెళ్లి కుమార్తెను, నేను కూడా పెళ్లి కుమార్తెను అంటే ఆ బాడీ ఈ బాడీని ఒప్పుకుంటుందా చెప్పండి? అదేమో స్పిరిచువల్ బాడీ, అదంతా స్పిరిచువల్ నేచర్, ఇదంతా కార్నల్ నేచర్ పెట్టుకుని రాజ్యం స్వభావం పెట్టుకుని శరీర సంబంధ స్వభావం పెట్టుకుని నేను యేసుప్రభు పెళ్లి కుమార్తెను అంటే విల్ ఇట్ యాక్సెప్ట్? ఒప్పుకుంటుందండి. నీ బాడీనే, ఫిజికల్ బాడీనే ఒక చిన్న ముళ్ళని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. నీ శరీరమే మరో శరీరం, వ్యక్తి శరీరం ఉన్న ఒక ఆర్గాన్ని తీసుకుని నీ బాడీలో పెడతానంటే అది ఒప్పుకోలేదు. మరి యేసుప్రభు యొక్క శరీరం పరిశుద్ధమైంది, కళంకమైంది, కళంకం లేనిది, నిష్కళంకమైంది, నిర్దోషమైంది, అపవిత్రత లేనిది, మరి ఎట్లా ఒప్పుకుంటుంది? అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎటు పరిస్థితిలో ఒప్పుకోదు. సేమ్ థియరీ ఇంప్రైజ్ హియర్ ఆల్సో. అదే థియరీ ఇక్కడ కూడా ఇంప్లై అవుతుందండి. చాలా చోట్ల పెళ్ళిళ్ళకి ఫెయిల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? భక్తి గారు అందుకేం చెప్పేవాడు, వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఎందుకు? ఇది నీ దేహంతో, నీ దేహంలో తీయబడింది అయితే తిరిగి నీ దేహానికి అతకబడాలి. నీ దేహానికి సంబంధించింది కాదు. ఎందుకు? అట్రాక్షన్ చూసి అమ్మాయి బాగుంది, ఎర్రగొంద బుర్రగొందని చెప్పేసి దేవుడు స్పష్టంగా బయలుపరిచాడని చెప్పేసి అబ్బాయి ఒప్పుకుంటాడు, అమ్మాయి ఒప్పుకుంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత ఆరు నెలల నుంచి ఇది అసలు తిప్పలు మొదలవుతాయి. సంఘ పెద్దలు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని అన్న మా సెటిల్ చేసుకుంటాం, మరి మీరు వచ్చి ముహూర్తం పెడితే బాగుంటుందని చెప్పేసి పెద్దల దగ్గరికి వచ్చి కాళ్ళేలా పడతారు. పాపం కాలం లేక పేరిస్తారు, వాళ్ళకి డేట్ ఇస్తారు, ప్రార్థన చేస్తారు, బాగుంది. దాని మీద ఏం చేస్తారు? లక్ష్యంగా రైన్ చూడు. ఎందుకంటే ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రాక్టీస్, ప్రాక్టికల్ మ్యాన్ కాబట్టి దయచేసి అంతా ప్రతిదీ ప్రాక్టికల్గా చేసేవాడు కాబట్టి ఆఫ్టర్ మచ్ ప్రేయర్స్ అండ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ షోయింగ్ హిజ్ విల్ క్లియర్ నోయింగ్ హిజ్ విల్ క్లియర్లీ ఈ పదాలు రాయించేవాడు. ఇప్పుడు మనకు ఓత పదాలు ఆయన రాయించి ఇదేనా రాసి తాకా తర్వాత రాసి పెళ్లి కార్డు వేయించి బాగుంటుంది. పెళ్లి చేసిన తర్వాత మూడు నెలల తర్వాత అన్నా మాకు తెలియలేదన్న, వాడంత తాగుబోతాడు అంటన్నా తిరిగిపోతాడంట మాకు తెలియలేదన్నా, అప్పుడేమో ఎవరు చెప్పకుండా అన్ని ముడేసుకుంటేవి, ఇప్పుడు వచ్చి వాడు తాగుపోతాడని ఇప్పుడు చెప్తావు. ఎందుకు? కారణం ఏంటి? ఈ బాడీకి ఆ బాడీ కెమిస్ట్రీ కలవలేదు. ఇదే సిద్ధాంతం, మరి ఆత్మీయ సిద్ధాంతానికి కూడా కలిపితే ఇదే కెమిస్ట్రీ అక్కడ కూడా ఇంప్లై అవుతుంది కదా. ఇది ఆత్మ సంబంధమైన దేహము, అదేమో దానిలో కారాంగి ఉంది, ప్రాచీన స్వభావం ఉంది. నేను కూడా పెళ్లికి మాత్రయ్యా, నీ దేహంలో నన్ను కూడా ఇమ్మడుచుకోయంటే ఒప్పుకుంటాడు ఆయన. ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. అందుకే కళ్ళంలో పంపిస్తుంది ఎవరో డోత్. కళ్ళలో ఏం జరుగుతుంది? కళ్ళలో పరీక్షలు జరుగుతాయి. కళ్ళలో తూర్పారు వాస్తాడు, కళ్ళలో జల్లెడ పడతాడు. భారతీయ స్విచ్ యోహాన్ అన్నాడు మత్తయి సువార్త 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయండి. చేట ఇప్పుడు బోయాజు పొలంలో పనివాడు కోత కోశారు, కానీ తూర్పారు పట్టేది మాత్రం బోయాజే. ఆ పని పనివాళ్ళకి అప్పచెప్పడండి. పనివాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు? అవకతవకలు చేస్తారు. పనివాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు? తప్పతాలు పొట్టు అంతా కూడా తీసుకొచ్చి వాళ్ళు బంధువులు ఉన్నారనుకోండి, శరీర సంబంధం తీసుకొచ్చి గోధుమ పొట్టులు పోసేస్తారు. కాబట్టి పనివాళ్ళకి అప్పచెప్పడు ఆ పని. పనివాళ్ళకి అప్పని తూర్పార పట్టే పని ఆయన అప్పచెప్పడు. కోత కోసిపోయినా అప్పచెప్తాడు, పంట సమకూర్చిపోయినా అప్పచెప్తాడు, దొడగొట్టే పని అప్పచెప్తాడు. మూడు పనులు జరుగుతాయి: కోత వేయడం, కళ్ళంలో సమకూర్చడం, మూడోది సమకూర్చిన పంట దొడగొట్టడం. దొడగొట్టిన తర్వాత దాని అని తూర్పార పట్టడం, ఇది నాలుగో పని. తూర్పారు పట్టిన తర్వాత ధాన్యంలోంచి చెత్తను పూర్తిగా వేరు చేయడం. ఈ రెండు కళ్ళంలో జరిగే పనులు. కళ్ళం వరకు వెళ్ళద్ది చెత్త, కళ్ళం బయట భారమైపడద్ది చెత్త, కళ్ళలోకి వచ్చేది ధాన్యమే. శరీరం అంటే రేపు ప్రభు వచ్చినప్పుడు
మధ్యాకాశం వచ్చినప్పుడు శరీరం విడిచిపెట్టబడుద్ది, మార్పు చెందుద్ది, రూపాంతరం చెందుద్ది, కళ్ళంలోకి వెళ్ళేది. శరీర సంబంధమైనది ఏది వెళ్ళదు, ఆత్మ సంబంధమైందే వెళ్ళదు. అవునండి, అంతే కదా. రక్త అంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. అంటే భూ సంబంధమైనవి పరలోక సంబంధమైన వాటితో ఏ విధంగా కూడా మిళితం అయి ఉండవు. ఇనుము మట్టి పోసుకున్నట్టే ఆత్మ సంబంధం శరీర సంబంధం ఒకరితో ఒకరు పోసుకనే ఉంటారు. కాబట్టి కళ్ళంలోకి వెళ్ళడానికి సిద్ధపరుస్తూ ఉంది. కళ్ళం ఏం జరుగుతుంది? కళ్ళం ఏం జరుగుతుంది? తూర్పారు పడతాడు బోయస్. దేని తూర్పారు పడతాడు? కళ్ళంలో లెక్క లెక్క చూడండి, మనందరం కూడా లెక్క అప్ప చెప్పాలంట. అదే మాట రాశాడు ఎబ్రి పత్రిక 4:13. ఎబ్రి పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము కనబడని సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే దేవునికి మనం ఏం చెప్పాలంట? లెక్క అప్ప చెప్పాలంట. 14 రోమ పత్రిక రోమపత్రిక 14:14. పదవచనండి. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనం అందరం దేవుని న్యాయపీఠం మీద తీర్చుకుని నా తోడు ప్రతి మోకాలను నాయకుడు ఉండను ప్రతి నాలుకయు దేవుని స్తుతించడానికి ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తండ్రి గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించాలా. ఇప్పుడు వృత్తి కళ్ళలోకి వెళుతుంది, కూతురు లెక్క అడుగుతాడు బోయాజు, జలిస్తాడు. జలిసినప్పుడు ఆవిలో తప్ప తాలు ఏమైనా ఆ శరీర సంబంధం ఏమైందంటే బోయాజు అక్కడే శుభ్రంగా శుద్ధి చేస్తాడంట. శరీర సంబంధం అయిందని పూర్తిగా తీసివేస్తాడు. అందుకనే ఆయన కళ్ళను శుభ్రం బాగా శుభ్రం చేసి గోధుమను కొట్టులో పోసి పొట్టును ఆవిని అగ్నితో కాల్చివేయను. కళ్ళలో మనకు కూడా కొన్ని లెక్కలు అప్పచెప్పాలి. మనం కళ్ళు చెప్పాల్సిన లెక్కలేంటి? మత్తయి సువార్త 5:22. మత్తయి సువార్త 5:22. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడి ప్రతివాడు విమర్శకు లోనగును. రెండో దాని కింద తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మూడోది ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మూడు విషయాలు ఉన్నాయి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు అని రాయబడింది. కింద ఏముందంటే నిర్నిమిత్తముగా అని, ఫర్ నో రీజన్, కారణం లేకుండా సహోదరుని మీద కోపపడి వ్యక్తి అట విమర్శకు లోనగను. అంటే రేపు పరిస్థితుల సమాజం కూడిక జరుగుతుంది మధ్యాకాశంలో, పరిస్థితులు అందరూ నిలబెడతాడు ప్రభు. నిలబెట్టినప్పుడు ఈయన ఆయనట పర్నోరు ఇతను ఏ కారణం లేకుండా ఎన్నోసార్లు కోపడ్డాడట. ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన పడ్డాడు ఏం మాట్లాడలేదట. ఈయన ఎన్నోసార్లు కోపడ్డాడట. ప్రభు అంటాడు సభ అందరూ ముందు పరిస్థితులందరూ సమాజంలో సభలో సభ ముందు పెట్టి అక్కడ అన్ని బోర్డు మీద రాసి పెట్టాడంట, అయ్యా ఇదిగో ఈ కారణం బట్టి ఈయన నాకు ఆయాసం కలిగించాడు, ఫలానా కారణం బట్టి ఈయన నాకు ఆయాసం కలిగించాడు, ఫలానా కారణం బట్టి ఈయన నాకు కోపం ముట్టించాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి ఆయన మీద కోపడటానికి. ఎప్పుడన్నా నేను నీ మీద కోపడ్డానా అని అడుగుతాడు ప్రభు. మరి నీ మీద ఇన్ని కారణాలు ఉన్నాయి నేను కోపడ్డానికి,
కాని నేవే ఏనాడు నేను మీద కోపడలేదే, నన్ను ఆయన ఫర్ నో రీజన్ ఏ కారణం లేక నేను మీద ఎందుకు కోపడ్డావు అని అడుగుతా అంటారు. ఎక్కడ? మహాసమాజంలో, పరిశుద్ధుల సమాజంలో. ఎక్కడిది? అధ్యాకాశంలో. రెండోది ఏముంది? తన సహోదరుని ఏమండి ఏమన్నాడు? వ్యర్థుడా. వ్యర్థుడు అంటే యూజ్లెస్ విలువ అన్నా అంట. ఏమన్నాడంట? ఏమన్నాడండి? యూజ్లెస్ విలువ. వాడు యూజ్లెస్ విలువ ఉన్నది అంట. నోటికి వచ్చేస్తుంది మనకి ఎందుకు? అది తెలుసో తెలియక బయటకు వచ్చేస్తా మాట. ఈయన ఆయన ఏమన్నాడు? యూజ్లెస్ ఫెలో అన్నాడట. ఇదిగో చూడయ్యా, ఈయన యూజ్లెస్ ఫెలో అన్నాడు కదా. ఆ యూజ్లెస్ ఫెలో ఈ పని ఇదిగో పలాన చోట ఇన్ని ఆత్మలు నా కోసం తెచ్చాడు, పలాన చోట ఇన్ని ఆత్మలు నాకు తెచ్చాడు, పలాన చోట ఇన్ని ఆత్మలు నాకు తెచ్చాడు. ఇది యూజ్ఫుల్ పైన యూజ్లెస్ పైన మీరు చెప్పండి అంటాడు సమాజం నిలబెట్టి. పరిశుద్ధ సమాజంలో అంటే ఈయన మాట వినలేదని ఆయన యూజ్లెస్ ఫెలో అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన నా మాట విన్నాడు, ఎంత యూజ్ఫుల్ పని చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి యూజ్లెస్ వేరే ఎవరు అని అడుగుతారట సమాజంలో. అవునండి. తర్వాత తన సహోదరుని ద్రోహి. ఈ మాట, ఈ పదం మోషే అన్నాడు దేవుని ప్రజల్ని. ఆ ఒక్క మాట అన్నందుకే దేవుడు మోషే నిషేధించాడు. దేవుడు వాగ్దాన దేశంలో ప్రవేశాన్ని నిషేధించాడు. మీరు ఏమన్నారని కానీ దేవుని ప్రజలను మాత్రం ఒక మాట అనొద్దండి. దావీదు ఏమన్నాడు? జనసంఖ్య చేసినందుకను తర్వాత ఆనాడు అతిశయంతో లెక్క పెట్టించాడు. తర్వాత దావీదు హృదయం కొట్టుకుందట, దేవుని ప్రజలకు తెగులు వచ్చిందట, 70,000 మంది చచ్చిపోయారు. దావీదు హృదయం కొట్టుకుని పాపం చేసిన వాడు నేను కదా, నా తండ్రి ఇంటి వారు కదా, ఆ పాపం నా మీద నా తండ్రి ఇంటి మీద మోపాల్సింది పోయి గొర్రెలు వీళ్ళు ఏం చేశారయ్యా అని తన మీద వేసుకున్నాడు దావీదు. దేవుని ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు, అమాయకులు. దేవుని ప్రజలు అమాయకత్వం ఆసరా చేసుకుని స్వార్థపూరితమైన మన స్వార్థాలు నెరవేర్చుకునే పనులు ఏది చేయకూడదు. దేవుని ప్రజల్ని ఒక మాట మీరినందుకు మోషేని, మోషేకి ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చాడు దేవుడు. 7 సర్టిఫికెట్లు ఇచ్చాడు. నా ఇల్లంతా నమ్మకమైన వాడు అన్నాడు, నా దాసుడు అన్నాడు, ముఖాముఖిన నెరిగినోడు అన్నాడు. తర్వాత అతడు ప్రవక్త అన్నాడు, యహోవా స్వరూపం నిదాని చూస్తాడన్నాడు. ఇన్ని మాటలు చెప్పి భూమి మీద మిక్కిన సాత్వికుడు అన్నాడు. ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చి నువ్వు వాగ్దాన దేశం మాత్రం వెళ్ళడానికి వీలేదు, వాగ్దానం దాటే వద్దన్నాడు. పక్షిపాత దేవుడు ఎట్టుకొస్తున్న కాదు. న్యాయం తప్పని నీతి గల న్యాయాధిపతి ఆయన. అందుకే అతడు తన పెదవువారు తన ఆత్మ మీద తిరుగుబాటు చేయక కీర్తనకాలు రాయించాడు. అతడు తన పెదవులతో కాని మాట పలికిన రాయించాడు. కానీ ఆ మాట తిరిగి రాయటానికి ఇష్టపడలే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాట తిరిగి రాయించడానికి ఇష్టపడలే. ఆ సందర్భంలో మోషే దేహాన్ని గురించి తర్కం వచ్చిందంట ఎవరికి? సాధానికి, మీకాయాలకి. ఎక్కడున్నాడు మోషే దేహం? నాకు ఇవ్వమంట వచ్చి కూర్చున్నాయట. చరిత్ర గమనించాలి. మీకాయలు ఏమన్నట? యెహోవా నిన్ను గద్దించుగాక, పారిపోయాడు. సాధారణ చోటు దొరుకుద్ది. మోషే ఒక్క మాట అన్నందుకు వాగ్దాన దేశంలోనికి అయినా నిషేధించబడ్డాడు. కానీ మోషే అంటే దైవజనుడు ఇదివరకు, మోషే అంటే ప్రవక్త ఇదివరకు స్థాయిలో పుట్టలేదన్నాడు. ఒక విషయం, మోషే ఆత్మ దేవుని భూమి మీదకి ఎన్నిసార్లు వచ్చింది? మోషే ఆత్మ మోషేలోకి వచ్చింది ఒకసారి, యహోషువలోనికి వచ్చింది ఒకసారి, రూపాంతర కొండ మీదకి వచ్చింది ఒకసారి. తిరిగి మోషే ఆత్మ 3 సంవత్సరం 3½ మొదటి శ్రమకాలం, మొదటి 3½ సంవత్సరం మోషే ఆత్మ వస్తుంది భూమి మీదకి. అది అంటే వచ్చేవారు మోషే ఎలియాలని రాయబడలేదు అక్కడ. అంటే అక్కడ రాయబడేది ఏంటంటే ఆ కార్యాలు జరిగించిన వాళ్ళు భూమి మీద ఇద్దరే ఉన్నారు. నీటిని రక్తంగా మార్చడానికి తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా తెగులు పాపించడానికి అధికారం కలిగినాడు మోషే. వర్షం పోయకుండా ఆకాశాన్ని మోయడానికి శక్తి కలిగినాడు, అధికారం కలిగినాడు ఏలియా. వారు ఆత్మలు వచ్చినాయి భూమి మీదకి. ఏలి ఆత్మ ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? ఏలియాలోకి వచ్చింది. తర్వాత ఎలిషాలోకి వచ్చింది. తర్వాత బాప్తీసు నుంచి యోహాన్లోకి వచ్చింది. తర్వాత రూపాంతరం కొండ మీదకి వచ్చింది.
తర్వాత రేపు 7 సంవత్సరాలు శ్రమకాలంలోకి వస్తుంది, శ్రమకాలం భూమి మీదకి రాబోతుంది ఏలి ఆత్మ. అవును కదా? ఎస్. కాబట్టి మోషే ఆ మాట అన్నంత మాత్రాన ఆయన వాగ్దాన దేశంలో మాత్రం ప్రవేశం నిషేధించాడు దేవుడు. అంటే దేవుడు ప్రజలను ఒక మాట అంటే కూడా దేవుడు ఊరుకోడు, ఎందుకంటే వారి గొర్రెల రక్తంలో విడిపించబడిన వారు, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. కాబట్టి వారి దేవుని యొక్క ప్రశస్తమైన ధ్యానం ప్రేమైన వల్ల. కాబట్టి మనం మాట్లాడేటప్పుడట ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలన్న, ప్రతి యాక్షన్ జాగ్రత్తగా ఉండాలంట. దానికి లెక్క అడుగుతాడు దేవుడు ఎక్కడ? మధ్యాకాశం. ఎందుకంటే 2 కొరింథీయుల 5:10 ఏముందంటే, నువ్వు మాట ఉంది, మాట చదువుదాం. 2 కొరింథీయుల 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను. మనమందరము అంటే ఎవరికి రాశాడు పౌలు ఈ మాటని? కొరింథీ సంఘానికి. కొరింథీయులు ఎవరు? విశ్వాసులా? విశ్వాసులా? విశ్వాసులు. అపొస్తలైన పౌలు విశ్వాసులతో తన తన సమైక్యపరచుకున్నాడు. మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. ఎందుకంటే దేహంతో జరిగించిన వాటి ఫలం మనలో ప్రతివాడు పొందాలి. ఎందుకంటే దేవుడు లెక్క అడుగుతాడు, మనం లెక్క చెప్పాలా? ఒకటి అంటే మన జీవితంలో మనం జరిగించిన కార్యాలు. రెండవది మత్తయి సువార్త 12:36 మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పినది ఏమంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శనం లెక్క చెప్పవలసినను. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడని తీర్పు పొందువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందువు. అంటే మనం పట్టించేది ఎవరు? నీ పొద్దున మనల్ని ఎవరు పట్టిస్తారు? మన మాటలే. ఇప్పుడు మనం చదివాం కదా మత్తయి సువార్త 5:22-23 అక్కడేముంది? మన మాటలేవి. ఒకటేమో తన సహోదరుని వ్యర్థుడా అని పలికేవాడు, ఇంకొకడు తన సహోదరుని నిర్నిమిత్తంగా కోపపడేవాడు, తన సహోదరుని ద్రోహి అని పలికేవాడు. అంటే ఇవన్నీ మన మాటలు, మన మాటల గురించి లెక్క ఇవ్వాలట. రెండవది మన జీవిత కాలాన్ని గురించి లెక్క ఇవ్వాలి. లోకాసువార్త 16:25 ధనవంతుడు లెక్క అడిగాడు అబ్రాహాము, కుమారుడా నీ జీవిత కాలము నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించేవి, అలాగననే లాజరు కష్టము అనిపించనని జ్ఞాపకము చేసుకొని. జీవితకాలము నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించావు. అంటే వీ హావ్ టు గివ్ అకౌంట్ ఫర్ అవర్ లైఫ్ టైం. లైఫ్ టైం అంటే జీవితకాలం అంటే పుట్టినరోజుకి చనిపోయిన రోజు మధ్యలో ఉన్న కాలమే లైఫ్ టైం, జీవితకాలం. దీనికి కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఆ మధ్య ఒక యూనివర్స్ వాళ్ళు ఓ సర్వే జరిగించారట. ఓ సర్వే నిర్వహిస్తే మనుషుడు పుట్టినాక దేవుని సన్నిధికి ఎన్నిసార్లు ఎంత సమయం ఇస్తాడు అంటే, కొంతమంది సిన్సియర్గా దేవునికి దర్శనం బాగుంది, టైంలో దర్శనం బాగుంది, దినానికి 60 సంవత్సరాలు జీవిస్తే 6 సంవత్సరాలు ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా దేవుని సన్నిధి గడిపిన వాడు ఉన్నారంట. 6 సంవత్సరాలు భయపడి కూడా కొద్దిమంది ఉన్నారట వాళ్ళు. ఎక్కువ మంది 6 గంటలే వచ్చిన వాళ్ళు ఎక్కువ. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ 6 అవర్సే దేవునికి వచ్చారంట వాళ్ళ లైఫ్ టైంలో. ఎప్పుడు వచ్చి ఉంటారు మీకు తెలిసి ఉండొచ్చు. పుట్టినప్పుడు పేరు పెట్టించుకోవడానికి వచ్చారట, అప్పుడు 2 గంటలు దేవుడి ఇంట్లో ఉన్నా అంట. మళ్ళీ 5 ఏళ్ళ వరకు దేవునికి మొహం చూడలేదట, పెళ్లి చేసుకోవడానికి వచ్చారట, అతి కష్టం మీద 2 గంటలు దేవుడి ఇంట్లో ఉన్నాయట. మళ్ళీ ఎప్పుడు వచ్చి ఉంటాడు? మళ్ళీ ఎప్పుడు వచ్చి ఉంటాడు? చచ్చిపోయిన తర్వాత పాడిగట్టి తీసుకొచ్చి రీజర్ బాక్స్లో పెట్టి సంఘం మందిరంలో పెట్టి ఓదలు కొట్టి ఇంద్రుడు చంద్రుడు మందిరం కట్టడానికి 10 లక్షల ఏమిటి డొనేషన్ ఇచ్చాడు అని మన ఏమంటారు, ఆ చలవరాతి పలక మీద గోల్డెన్ లెటర్స్ రాయించి పెట్టాం. ఈ బ్రదర్ దేవుడు పరిణ చాలా ఆసక్తిగా ఉన్నాడు, ఎప్పుడు దేవుడికి వచ్చినాడు కాదు, దేవుడి ఇంటి మొహం చూసినాడు కాదు. కానీ ఓదలు కొట్టి మనం చెప్తాం
అప్పుడు అప్పుడే అప్పుడు ఎన్ని గంటలు ఉందంట? 2 గంటలు. మొత్తం కలిపితే 6 గంటలు. ఈ 6 గంటల్లో ఈ 6 గంటలు వచ్చిన బాప్తి ఎక్కువ ఉన్నారంట. 6 నెలలు వచ్చిన వాడు కొంతమంది ఉన్నారంట. 6 సంవత్సరాలు ఇచ్చిన వాడు కొంతమంది ఉన్నారట. అంటే 60 ఏళ్ళు జీవిస్తే దేవుడికి ఇచ్చే దినానికి 2 గంటల 24 నిమిషాలు దేవుడు దశభాగం ఇవ్వమంటాడు. ఆస్తిపాస్తులు దశభాగం, జీతంలో దశభాగం ఇస్తావు కానీ దేవుడికి ఇచ్చేదాన్ని దశభాగం సంగతి ఏంటి? దేవుని ఇంట్లో గడపాలంటే మన కాళ్ళు రావు కదా. దేవుని ఇంట్లో ప్రతి కోడికి ఉంది, దేవుని ఇంట్లో కాసేపు గడపాలి. దేవుని దావీదంటాడు, నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నేను 27 కీర్తన 4 వచనం యెహోవా యందు కొరమడిగి తిని నేను దాన్ని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపవలసున్నాను. ఎంత తక్కువైందండి ఆయనకి? 18 కొడుకులు, భార్యలు, పిల్లలు అంటే కుమార్తెలు ఉన్నారు. మంది మార్బలం ఉంది, విధమైన సైనికుల చేతిలో ఉన్నారు. వాళ్ళందరితో గడపాల్సిన ఆ వ్యక్తి, రాజుల రాణితో గడపాల్సిన ఆ వ్యక్తి నా జీవితకాలం అంతా యెహోవా మందిరం నివసింప కోరుతున్నానంటే ఏమొచ్చింది ఆయనకంటే? దేవుని ఇల్లంటే అంత ఇష్టం ఆయనకి. ఏమని వాళ్ళారా, మన దేవుని ఇంటికి దేవుని సన్నిధికి ఇచ్చే టైం ఎంత? అది లెక్క అడుగుతాడట. ధనవంతుడు అది లెక్క అడిగాడు అబ్రహాం, వి హావ్ టు గివ్ అకౌంట్ ఫర్ అవర్ లైఫ్ టైం. రెండోది, మూడోది మన క్రియలు. టైం అయిపోయింది, వచ్చి వారం చూద్దాం. మన క్రియల గురించి కూడా లెక్కప్ప చెప్పాలి, మన క్రియల గురించి కూడా లెక్కప్ప చెప్పాలి. కాబట్టి ఇంకా ఉన్నాయి, ప్రపంచమైతే వచ్చి మనం ధ్యానిస్తాం. సమయం విషయం ఏంటంటే ఇవన్నీ లెక్క బోయాజు రూతు విషయంలో కళ్ళంలో ఇవన్నీ లెక్క తీస్తున్నాడు. వచ్చేవారం దాని గురించి కూడా మనం ధ్యానిస్తాం. మన ప్రియ సంగమా, మనం కళ్ళంలోకి వెళ్ళాలా? మనం కళ్ళంలోకి వెళ్తామో లేకుంటే 7 ఏళ్ళ శ్రమకాలంలోకి వస్తామో మంద ముందే ఉంది. అని రెండు కూడా ఏమంటే మీకు తెల్ల పేపర్ ఇచ్చి ఎన్నిస్తే ఒక అందమైన చిత్రం గీసుకోవచ్చు, లేకుంటే దానికి చిత్రమందరికి పిచ్చి గీతలు గీసి పాడలు చేయొచ్చు. తెల్ల అంటే వచ్చే తెల్ల పేపర్ నీ చేతిలో ఉంది, పెన్ను నీ చేతిలో ఉంది, అందమైన చిత్రం వేసుకుంటావు లేకుంటే చంద్రబాబు చేసుకుంటావు, రెండు నీ చేతిలో ఉన్నాయి. విశ్రాంతిలో పోతావు, విశ్రాంతిలో పోవడానికి ఓ సుందరమైన చిత్రాన్ని గీసుకుంటావో దాని ప్రకారం జీవిస్తావో, చంద్రబాబులతో కూడిన బ్రతుకులు బ్రతుకు జీవించడానికి చంద్రబాబులు చేసుకుంటావు, రెండు నీ చేతిలో ఉన్నాయి. జీవ మార్గమును మరణమును మీ ఎదుట పెట్టుచున్నా, మీరు కోరుకున్నాను అన్నాడు ప్రభు. రెండు మన చేతిలో పెట్టాడు, చాయిస్ మనకే ఇచ్చాడు. ఎంపిక చేసుకునే పని మందే. కాబట్టి దేవుని సన్నిధిని దేవునికి మాత్రం అలక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధిని అలక్ష్యం చేయొద్దు, దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయొద్దు. రూప ద్వారా మనం వేసిన సత్యం ఇది. ప్రభు మనల్ని శుద్ధపరచును గాక.